రెండు రోజుల క్రితం చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయోధ్య రాముని అక్షింతలను అవమానపరిచే విధంగా మాట్లాడటం సరికాదని విశ్వ హిందూ పరిషత్ మెదక్ సహకార్యదర్శి గాదిరి రాజారాం అన్నారు. అవి బాలరాముని అక్షింతలు కావు, రేషన్ బియ్యంలో పసుపు కలిపి రేషన్ బియ్యమని వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను పాత బస్టాండ్ వద్ద దహనం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మెదక్ విభాగ్ సహకార్యదర్శి గాదిరి రాజారాం పాల్గొని మాట్లాడారు. గంగ నీరు ఒక్క చుక్క తీసుకొచ్చి ఎన్ని నీళ్లలో కలిపినా ఆ నీళ్లకు పవిత్రత ఉంటుందని చెప్పారు. అలాగే అయోధ్య శ్రీ బాలరాముని పాదాల కింద నుండి వచ్చిన ఏ బియ్యమైనా ఆ బియ్యానికి పవిత్రత ఉంటుందన్నారు. అలాగే ప్రతిసారి హిందూ దేవీ దేవతలను ఇలాగే రాజకీయ నాయకులు అవమానపరుస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా క్యాంప్ ఆఫీసుల వద్ద రాస్తారోకాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేయండి. ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిరో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెంటనే ఈ 130 కోట్ల హిందూ జనాభాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పి బజరంగ దళ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆ అక్షంతల రెడ్డి కరోనా టైంలో విపత్తు టైంలో ఆ రేషన్ బియ్యం తిని మేము హిందువులందరూ బతుకుతేనే నీకు ఓట్లయితే ఇలా సీఎం చైర్లో కూర్చున్నాము, 3 నెలలు కాలేదు ఇన్ని ఇట్లాంటి దేవతలు మేము వాక్యాలు చేస్తే బజరంగ దళ తీవ్రంగా ముట్టడి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా ఇదే వాక్యాలు మీ పార్టీ నుండి ఒక ముఖ్యమంత్రి కూడా ఇలా చేస్తే 7 కొండలు 3 కొండలు చేస్తా అంటే పావురాలు కూడా కాయండు. ఈ 3 నెలల్లో నువ్వు ఎక్కడికి పోతూ ఆలోచించు, దేవి దేవతలకు పెట్టుకున్నా ఏ రాజకీయం లేకుండా సర్వనాశనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మళ్ళా పునరుద్ధరణ అయితే మీ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉంటాము. విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగ్గనం చేయడం జరిగింది. ఎందుకనగా గత వారం రోజుల కింద మన కాంగ్రెస్ ప్రత్యేకంగా హిందువుల పైన కక్ష కట్టి హిందూ దేవతల పైన వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ మైనార్టీ ఓటు బ్యాంకింగ్ గురించి ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేసి హిందూ దేవి దేవతలను దూషించగలిగింది. దేశానికి ద్రోహం చేస్తూ ఒక దేశాన్ని 70 సంవత్సరాలు పాలించి మీరు దేశాన్ని నాశనం చేయడం జరిగింది. హిందువుల పైన హిందీ దేవదేవతల పైన మీరు ఎలాంటి దుష్ఫలం చేసినా ఎటువంటి అహంకారపూరిత మాటలు పాడలన్నా బజరంగ దళ దేశవ్యాప్తంగా మీకు హెచ్చరిస్తుంది. హిందువుల దేవుళ్ళ పైన దేవతల పైన ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ మిమ్మల్ని ఎక్కడికక్కడ బజరంగ దళ మిమ్మల్ని నాశనం చేస్తుంది అని తెలియజేస్తుంది.